హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మా నాన్న రుచులు నేను మీ శ్రీలత ఈరోజు మీకు నేను కాలీఫ్లవర్ ఫ్రై ఇంట్లో ఈజీగా ఆయిల్ ఫ్రీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి కాలీఫ్లవర్ ఎలా కట్ చేసుకొని వెనిగర్ వేసుకొని అందులో వాటర్ పోసుకొని క్లీన్ ఒక టెన్ మినిట్స్ ఉంచి దాన్ని క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే డైరెక్ట్గా పెస్టిసైడ్స్ అయినా ఏదైనా డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వెనిగర్ వేస్తే అది పోతుంది పురుగులున్నా పోతాయి అన్నమాట బ్యాక్టీరియా ఏదున్నా వెనిగర్ చంపేస్తుంది సో ఇప్పుడు దీన్ని కడిగి ఒక వేరే బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో ఏం వేసుకోవాలో చూద్దాం ఒక స్పూన్ బియ్యపిండి క్రిస్పీనెస్ కోసం అండి సరిపడా కారం పొడి కారం వేసుకుంటే లుక్ కూడా బాగుంటుంది కొంచెం క్రి స్పైసీగా ఉంటుంది సర్పడా పసుపు కొంచెం ఎగ్ వైట్ వేసుకుంటా అండి ఎల్లో వేస్తే అది ఫ్రై అయ్యేటప్పుడు స్మెల్ అది బాగోదు సో ఎగ్ వైట్ ఒకటి వేసుకుంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కాలీఫ్లవర్కి పట్టి ఉంటాయన్నమాట సో ఇలా సాల్ట్ వేసుకొని తందూరి మసాలా వేసుకుంటా అండి తందూరి చికెన్ మసాలా ఎందుకంటే కాలీఫ్లవర్ పిల్లలు అస్సలు ఇష్టపడరు తినడానికి సో ఇలా తందూరి మసాలా వేస్తే అది కొంచెం చికెన్ అరోమా ఫ్లేవర్ వచ్చి బాగుంటుంది ఇది కార్న్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను కార్న్ఫ్లోర్ వేసు వేసుకోకపోతే ఆల్ పర్పస్ ఫ్లోర్ మన మైదా కూడా వేసుకోవచ్చు కొంచెం చిల్లీ సాస్ వేసుకుంటున్నాను ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో కలిపితే అది లోపల అంతా బాగా పడుతుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి సరిపడా ఆయిల్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇప్పుడు కొద్దిగా కొద్దిగా తీసి ఫ్రై చేసుకోవాలి మనం ఇవి వేసేటప్పుడు వెంటనే అట్ల పుల్ల ఏదైనా పెట్టి మనం కదపకూడదండి ఎందుకంటే పట్టి ఉన్న టెక్స్చర్ అంతా విడిపోతుంది సో కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి ఇప్పుడు ఇలా కలుపుకోవాలన్నమాట అప్పుడు అన్ని వైపులా బాగా ఫ్రై అవుతుంది ఇలా చూడండి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది చూడండి ఫ్రై అయిపోయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి వీటిని తీసుకొని చూడండి బాగా ఫ్రై అయి మంచి కలర్ కూడా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత చిల్లీ కరివేపాకు చిల్లీ కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రైతో ఈ చిల్లీ తింటే చాలా బాగుంటుంది టేస్టీగా ఒకసారి ఇంట్లో ఎలా ట్రై చేసి చూడండి చూడండి ఆయిల్ కూడా పీల్చుకోలేదు ఇది హెల్త్కి కూడా మంచిది ఇలా ఫ్రై చేసుకుంటే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మర్చిపో